అంతటి వెలవెలబోయింది. బంగారం ధర దిగొచ్చింది. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు తగ్గింది. పసిటి ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించేవారికి ఇది కొంత ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిటి ధర దిగిరావడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు దిగొచ్చింది. దీంతో ధర 51,240కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయల తగ్గుతలతో 46,950కు క్షీణించింది. పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర 240 రూపాయలు పెరిగింది. దీంతో ధర 53,150 ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు నాణపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్కి 0.6% పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్కి 18,818 డాలర్లకు ఎగిసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కి 0.75% పెరుగుదలతో 20.34 డాలర్లకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60 రూపాయలు దిగొచ్చింది. 47,850కు క్షీణించింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. 60 రూపాయల తగ్గుదలతో 49,050కి దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర 240 రూపాయల పెరుగుదలతో 53,150కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.